Rajendram, I am alleging government of India run by both the parties, either by directly or by headed by them, were all doing rubbish all these years. Yes, I allege as a responsible political leader of this country. Definitely I am alleging very seriously. What nonsense is going in this country? Why there are Naxalites? Who will answer this question? Why there is so much terrorism? Why? Who is responsible for this? You don't address the emotions of the poor people. And I am openly telling, Supreme Court has given a wrong judgment. Yes, I am quoting it. Supreme Court definitely has given a wrong judgment, crossing their limits, crossing the Constitution of India. Ekkadundandi Rajyangamla, 50% reservation yalla unda? Valoka irresponsible judgment, Supreme Court of India ichindi. Evaru aapala? Bharata Prabhutvam aapala. Bharata Parliament aapala. Bharata Parliament avasaram ayithe act cheyala. అడగలేదండి, బీసీలు అడగలే, వాళ్ళు నోరు లేనండి, అడగలే. ఎస్సీలు అడగలే. ఇలా మన రాష్ట్రంలో అండి 15% అని పెట్టు, మరి ఎస్సీలు లిటరల్గా ఇలా మన రాష్ట్రంలో 16% ఉన్నారు. పెంచాలి మరొక శాతం. పెంచద్దంటే 50% దాటద్దంటే నువ్వెవరు? నాకు అర్థం కాదు. ఇక్కడ మా ప్రజలు, వాళ్ళకి ఎమోషన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర బీసీలు 52% ఉన్నారు, వాళ్ళు కోరుతున్నారు మాకు అధికారం కావాలి. అవునా? ఇంతకుముందు ఎడ్డితనం ఉంది, తెలియలే, అడగలే. దే ఆర్ ఇగ్నోరెంట్. టుడే దే ఆర్ డిమాండింగ్ అండ్ హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్ under some pretext or other. I told this to the Honorable Prime Minister time and again. నేను ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడతలేను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి చాలా యాంపుల్గా నేను చెప్పిన, ఈ పరివర్తన రావాలి దేశంలో, ప్రజల యొక్క ఎమోషన్స్ స్థాయికి ప్రభుత్వాలు ఎదగాలి, మన ఆలోచన ఎదగాలి. ఎస్, ఇప్పుడు సింపుల్ కాంటెక్స్ట్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్ రాజ్యాంగంలో ఉన్నారు వాళ్ళు, గిరిజనులు, వాళ్ళ హక్కు. తెలంగాణ ఏర్పడ్డది రైట్, చేసింది ఎవడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, పార్లమెంటే. ఏర్పడ్డప్పుడు సంభవించిన పరిణామం, మా గిరిజనుల సంఖ్య పెరిగింది, మా ముస్లింల సంఖ్య పెరిగింది. దానికి తగురీతిలో మేము రిజర్వేషన్ పెంచుకుంటామన్న నాయనండి, నీకేం మూల్యమైందా? ఇంకా దాని మీద డైలాగులు కొడతారు మీరు. మేము చెయ్యం, మేము కాని, నువ్వు నీ అయ్యా జాగిర. అగో, ఈ తానాషాయ ఏమన్నా? ఎన్ని రోజులు జరుగుతాయి తానాషాయి? అంతే కదా, నేను ఓపెన్ ప్రపగేట్ కూడా చేసిన మొన్న ఇది. ఇగో ఈ జాడ్యాలండి, ఈ జాడ్యాలు, ఈ తానాషా. ఎస్, వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అన్డూ థింగ్స్. దిస్ ఈజ్ ద థింకింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దిస్ ఈజ్ అరగెన్స్ ఆఫ్ బోత్ దీస్ నేషనల్ పార్టీస్. ఎస్, దట్ షుడ్ బి ట్యాకిల్. ఇండియా ఫస్ట్ నీడ్స్ టు ట్యాకిల్ ది అరగెన్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ది హెడ్ స్ట్రాంగ్నెస్ ఆఫ్ దీస్ పొలిటికల్ పార్టీస్ హ్యాస్ బికమ్ ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ.